సహోదరి సహోదరులారా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ప్రేమాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఎలా ఉన్నారు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారా అవును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనస్ఫూర్తిగా ఎంబడిస్తున్నటువంటి ఆరాధిస్తున్నటువంటి వారి జీవితాలలో నిత్యము కూడా ఆరోగ్యాన్ని సంతోషాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించడానికి ప్రభు సిద్ధ మనసు కలిగిన వాడై ఉన్నాడు మనము ప్రతిదినము ప్రార్థన చేయాలి వారానికి ఒకరోజు ఆదివారం పునరుద్ధానపు దినాన ఆదివారము ఆది ఆలయానికి వెళ్ళి ప్రభుని మనసారా ఆరాధించాలి ఈ రీతిగా మనము చేయగలిగితే ప్రతి విషయంలో కూడా మనకు ఆయన తోడై ఉండి నడిపిస్తాడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు సమాధానం దాచేస్తాడు ఆశీర్వాదాన్ని దయ అనుగ్రహిస్తాడు అలాగనే మనం కోరుకునే ప్రతి ఈవెను కూడా అనుగ్రహించడానికి ప్రభువారు సంసిద్ధమైనటువంటి మనిషి కలిగిన వాడై ఉన్నాడు గమనించండి నూట ఇరవై రెండవ కీర్తన గ్రంథము మొదటి వాక్యంలో మనం చూసినట్లయితే యోహోవా మందిరముకు ఎలదమ్మని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని గమనించండి ప్రియా దేవుని బిళ్ళారా ఈ నూట ఇరవై రెండవ కీర్తన దావిదు మహారాజు రాసినట్లుగా ఎంతోమంది పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆయన ఒకనొక దినములో సమయంలో అడవిలో లేకుండా ఆహారము తినటానికి ఆహారము లేకుండా నివాసం నివసించడానికి సరైన నివాసము లేక నిత్యహాయి స్థితిలో దిగజారిపోయి ఏం చేయాలో అర్థం కానటువంటి ఆ పరిస్థితుల్లో నెమ్మది లేక సమాధానం లేక మనసు మనసుకి ఎంతో వేదన పడుతున్నటువంటి ఆ సమయంలో దావీదుతో ఉన్నటువంటి సైనికులు అంటూ ఉన్నారు అయ్యా యోహోవా మందిరం మనకు వెళ్దాము అని ఆయన దగ్గర ఉన్నటువంటి జనులు అన్నప్పుడు ఆయన ఎంతో సంతోషించాడట అవును ప్రియా దేవుని బెడ్లారా నెమ్మది లేని సమయాలలో సమాధానం లేనటువంటి ఆ సమయాలలో యహోవ మందిరమునకు అనగా యేసు క్రీస్తు వారి మందిరమునకు వచ్చి ఆయన ఆరాధిస్తే తప్పకుండా అట్టి వారికి ఆయన నెమ్మదిని అనుగ్రహిస్తాడు దేవుని మందిరమునకు వచ్చి ఎరుసలేములో కట్టబడినటువంటి ఉన్నటువంటి ఆ దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరములో ప్రార్థన చేస్తూ ఉన్నారు అడవిలో తినడానికి ఆహారం లేదు ఉండటానికి గూడు లేదు కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా భయంకరముగా తిరుగుతున్నటువంటి ఆ దినాలలో ఆయనతో ఉన్నటువంటి సైన్యం అంటూ ఉన్నారు యొహోవా మందిరానికి వెళ్దాము అని అంటే యహోవా మందిరానికి వెళ్తే యహోవా మందిరములో నెమ్మది ఉన్నది సమాధానం ఉన్నది ఆశీర్వాదం ఉన్నది రక్షణ ఉన్నది కాబట్టి అది గమనించినటువంటి మహారాజు అయినటువంటి దావీదు సైన్యం అంటూ ఉన్నారు దేవుని మందిరానికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుందాము మనకు కావలసినటువంటి ఈ నెమ్మదిని సమాధానమును సమస్తము ఆయన అనుగ్రహిస్తాడు అని ఆ మాట నా తోడనే ఎంతో సంతోషించాడంట అంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఎన్నో నేను అనుభవించాను కాబట్టి ఈ సమయంలో కూడా మనము దేవుని మందిరానికి వెళ్ళి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిద్దాము మనస్ఫూర్తిగా ఆయన నామాన్ని స్మరిద్దాము అని సంతోషించి వెని వెంటనే ఎరుసులేముకు వచ్చి ఎరుసులేములో ఉన్నటువంటి ఆలయములో భక్తుడైనటువంటి దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ రీతిగా ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా ఇప్పుడు నేను అసమాధానముతో ఉన్నాను నెమ్మది లేదు ఆరోగ్యము లేదు కాబట్టి నాకు ఆరోగ్యం అనుగ్రహించండి దయ దయచేయండి నేను మరలా మునుపుట వలే అంటే గతంలో మీ యొక్క ఆశీర్వాదాన్ని మీ యొక్క కాపుదలను మీ యొక్క నెమ్మదిని నేను ఎలా పొందుకున్నానో అది మరలా నాకు అనుగ్రహించండి అని చెప్పి దేవుని మందిరంలోనికి వచ్చి ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన ప్రార్థన చేసుకున్న రీతిగానే ప్రభువారు అతనికి అనుగ్రహించాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయనకు ఉన్నటువంటి అనుభవం అంతా ఒకటే ఆయనకున్న ఆలోచన అంతా ఒకటే ఆయన యొక్క ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆరాధన చేస్తే ఆ పరిస్థితులన్నిటిని కూడా తారుమారు చేయగలిగిన ప్రభు నాకున్నాడు కాబట్టి నేను ఏ విషయంలో కూడా కృంగిపోను కృషించిపోను నేరసిల్లిపోను నా దేవుడైనటువంటి హోవాకు నేను ప్రార్థిస్తాను నా ప్రియమే నా సహోదరి సహోదరుడా ఈ దినాలలో ఎంతోమంది నెమ్మది లేకుండా సమాధానము లేకుండా ఆశీర్వాదము ఆరోగ్యము లేకుండా నశించిపోతూ ఉన్నారు ఏదో ఒక కోణంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకొని దేవుని మందిరములోనికి వచ్చి వారికి కలిగినటువంటి పరిస్థితులన్నీ కూడా విన్నవించుకొని ప్రభువారికి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు వారి జీవితాలలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కడవరి దినాలలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొద్ధకు అనేకమంది నడిపించబడుతూ ఉన్నారు మరి నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేసి మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారి యొద్ధకు వచ్చి ప్రభు నాకు ఈ రీతిగా అనుగ్రహించగలిగితే నేను కూడా నీకు సాక్షిగా జీవిస్తానయా అని ఒక తీర్మానం చేసుకోగలిగితే నీ తీర్మానాన్ని ఆలకించిన దేవుడు అంగీకరించిన దేవుడు తప్పకుండా నీకు అన్ని విధాలుగా నలు దిశలు నీకు నెమ్మది కలగజేస్తాడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు గొప్ప రక్షణను అనుగ్రహిస్తాడు చూడండి ప్రాణభయముతోటి ఇస్సాకు చిన్న కుమారుడైనటువంటి యాకోబు బయలుదేరి తన మామగారి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు మార్గమధ్యంలో చీకడబడ్డది ఆ రాత్రి ఆ స్థలంలో పండుకున్నాడు అయితే ఆ రాత్రి సమయంలో నిద్రపోతున్నటువంటి ఆ సమయంలో ఆ కళ వచ్చింది దేవదూతలు ఎక్కుతూ ఉన్నట్లు దిగుతూ ఉన్నట్లుగా ఆ సమయంలో ఆ కళ నుండి మేల్కొని ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అని చెప్పి గమనించి ఇక్కడ దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు అని అక్కడ ఒక రాయిని నిలవబెట్టి దాని మీద నూనె పోసి అభిషేకించాడు అక్కడ ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నాడు ప్రభు నేను మా మామగారి ఇంటికి వెళ్తూ ఉన్నాను తినడానికి ఆహారము కట్టుకోవడానికి అవసరము నాకు దయచేసి నెడల ఇంకేమైనా నాకు అనుగ్రహిస్తే నువ్వు ఇచ్చే దానిలో నుండి నీది దినికి ఇస్తాను నాది నేను ఉంచుకుంటాను అన్నట్లుగా తీర్మానం చేసుకున్నాడు ఆ స్థలంలో దానిని విన్న దేవుడు ఇరవై ఒక్క సంవత్సరము ఎలాంటి సమస్య లేకుండా ఒంటరిగా వెళ్ళాడు తన మామగారింటికి బహుమంది పనివారితోటి భార్య పిల్లలతోటి బహు ఆస్తి కలిగిన వాడే తిరిగి అదే స్థలానికి వచ్చి గతంలో నేను ఈ స్థలంలోనే దేవునితో నేను ఒక వడంబడిక చేసుకున్నాను కాబట్టి అది అంగీకరించిన నా ప్రభు నన్ను ఈ రీతిగా ఆశీర్వదించాడు అని ప్రభు ఇచ్చిన ప్రతి దానిలో నుండి ప్రభుతి ప్రభుకి అక్కడ ఆ స్థలములో చెల్లించాడు బలిపీఠాలు కట్టి గమనించండి దేవుని మందిరములో ఉన్నటువంటి నెమ్మది ఆశీర్వాదము కాపుదల అతనికి ఆ దినాలలో గత ఇరవై ఒక్క సంవత్సరము అతనికి నెమ్మది లేదు సమాధానము లేదు సంతోషము లేదు ఆశీర్వాదము లేదు ప్రాణభయముతో వణికిపోతూ ఉన్నాడు ఆ రాత్రికాల సమయంలో కానీ చేసుకున్న తీర్మానాన్ని బట్టి ఇరవై ఒక్క సంవత్సరము కోడి తన పిల్లలను గద్ద బారిన పడకుండా ఏ రీతిగా కాపాడుతుందో అలాగనే యాకోబుని ఆ రీతిగా కాపాడి అన్ని విధాలుగా ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఒక ఉన్నత స్థితికి నడిపించాడు మరి దేవుని మందిరములో ఉన్నటువంటి ఆశీర్వాదము ఎంత ఘనముగా ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయండి నా ప్రేమేనా దేవుని బిడలారా ఏమీ లేని సమయంలో ప్రభు ఎద్దుకు వచ్చాము మన యొక్క ఆత్మీయతను చూసిన దేవుడు మన యొక్క తీర్మానాన్ని చూసిన దేవుడు మన యొక్క వడంబడికను చూసిన దేవుడు ఎంతగానో ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు ఆయన చేసిన ప్రతి కార్యానికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రతి దినము కూడా ఆయన నామాన్ని మనము స్మరించు వారముగా ఉండాలి మన ప్రాణాత్మ శరీరాలు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మహిమపరస వారిగా ఉండాలి ఏ సమయంలో కూడా మనల్ని ఆశీర్వదించి మనల్ని కాపాడి మనల్ని ఒక ఉన్నత స్థితికి నడిపించిన ప్రభు వారికి మనము ముఖం సాటేయకూడదు దేనికి భయపడకూడదు ఎవరికీ భయపడకూడదు లోకములో స్నేహితులు బంధువులు రక్త సంబంధులు అన్నవాళ్ళు బెల్లం ఉన్న చోట వీగులు ఉంటాయి అన్నట్లుగా డబ్బుంటే వాళ్ళు మన దగ్గరకు వస్తారు లేకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ మన ప్రభు అయినటువంటి యశు అలాంటి వాడు కాదు నిత్య హాయి స్థితిలో దిగజారిపోయి మరణపు అంచుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన శారదీయాలని ఆశిస్తూ ఉన్నాడు ఎంతోమందిని శారదీశాడు ఆయన సన్నిధికి నడిపించాడు ఎన్నో కార్యాలు చేశాడు సజీవ సాక్షులుగా నిలవబెట్టాడు మరి నీ జీవితంలో కూడా అలాంటి కార్యాలు చేయాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు నీ జీవితంలో ప్రభు చేశాడు అనేక మంది జీవితాలలో చేయగలిగిన శక్తివంతుడైనటువంటి ప్రభు మనకున్నాడు కాబట్టి నీకు తెలిసిన వారిని నీ స్నేహితులను నీ బంధువులను నీ ఇరుగు పొరుగు వాళ్ళకి ప్రభు నీ జీవితంలో చేసినటువంటి ఆ ఘన కార్యాలను తెలియజేసి ప్రభు మార్గంలోనికి నడిపించవలసినటువంటి బాధ్యత నీకు ఉన్నది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి మందిరమునకు వెళ్దాము అని ఆనాడు దావీదుతో ఉన్నటువంటి సైన్యము అన్నప్పుడు దావీదు మహారాజు సంతోషించాడట మరి నీతో నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎన్నెన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా మరి వాళ్ళు కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళాము ఏమేమో చేశాము కానీ ప్రయోజనం లేకుండా పోయింది అని అనేక పర్యాయాలు అనేక సందర్భాలలో నీవు విని ఉంటావు అయితే వాళ్ళని మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి మందిరానికి తీసుకొని రాగలిగితే తప్పకుండా వారి జీవితాలలో ప్రభు కార్యాలు చేస్తాడు నీవు రక్షించబడ్డావు అనేకుల్ని నీవు రక్షించాలి నీవు వెలిగించబడ్డావు అనేకులని నీవు వెలిగించాలన్న ప్రేమే సహోదరి సహోదరుడా యహోవా మందిరంలో ఉన్నటువంటి సంతోషాన్ని ఆనందాన్ని నీవు రుచి చూశావు నీ బంధువులు రుచి చూడాలి నీ తల్లిదండ్రులు నీ తోబుట్టువులు నీ వీధి వారు నీ గ్రామస్తులు అనేకులు కూడా నువ్వు పొందుకున్నటువంటి ఆ ఆనందాన్ని నీవు పొందుకున్నటువంటి ఆ సంతోషాన్ని నీవు పొందుకున్నటువంటి ఆ రక్షణను నీవు పొందుకున్నటువంటి ఆ ఆశీర్వాదాన్ని అనేకులకు రుచి చూప చూపించాల్సినటువంటి బాధ్యత నీకు ఉన్నది యహోవా మందిరం ఇది దేవుని గవిని అంటే పరలోకపు గవినే కాని మరొకటి కాదు అని చెప్పి గమనించాడు యాకోబు ప్రాణ భయంతో ఉన్నప్పుడు వడెంబడిక చేసుకున్నాడు దానిని ఇరవై ఒక్క సంవత్సరం కాపాడుకుంటూ వచ్చాడు మరి నువ్వు ప్రభు నమ్మి ఎంతకాలమైంది ప్రారంభంలో ఉన్నటువంటి ఆ విశ్వాసము ఈ దినానం నిలిచి ఉన్నదా ఒక్కసారి ఆలోచన చెయ్యి నా ప్రేమిన సహోదరుడా సహోదరి ప్రభు మనల్ని జ్ఞాపకము చేసుకుని ఉండకపోతే ఏమైపోయే వాళ్ళమో ఏమో ఆనాడు యాకోబును జ్ఞాపకం చేసుకొని కాపాడుతూ అన్ని విధాలుగా ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఒక ఉన్నత స్థితికి ప్రభువారు నడిపిస్తూ వచ్చాడు నిన్ను కూడా ఆ రీతిగా నడిపించాలని ఆశ కలిగిన వాడై ఉన్నాడు దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ దినాలలో పొందుకోవాలి ఆశీర్వాదం మాత్రమే కాదు రక్షణ ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్ రక్తము చేత కడగబడి ఆయన నీతిని నెరవేర్చి సంబంధమైన ఈ మార్గంలో ముందుకు కొనసాగాలి ప్రతిదినమూ ప్రార్థనాపూర్వకముగా ఆ రీతిగా ఉంటే తప్పకుండా దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆనందాన్ని సంతోషాన్ని నీవు నీ కుటుంబం అనుభవిస్తారు అన్నాను మనం చూసినట్లయితే మొదటి సమయంలో గ్రంథం మొటే మొదటి అధ్యాయంలో చూస్తే అక్కడ భక్తి కలిగినటువంటి స్త్రీని మనం చూస్తాం ఆమెకి అవమానం కలిగినప్పుడు నిందలు వచ్చినప్పుడు శిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళి కన్నీరు కర్చి ప్రార్థన చేయడం ప్రారంభించింది అంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని ఆ ఆనందాన్ని నేను పొందుకోవాలి అని ఒక పట్టుదల కలిగి ప్రార్థిస్తూ ఉన్నది కాబట్టి ఆమె ఏ రీతికైతే విశ్వాసంతో దేవుని మందిరానికి వెళ్ వెళ్ళి ప్రార్థించిందో అలాగనే ఆమె అన్ని విధాలుగా కూడా ఆశీర్వదించబడ్డది యహోవా మందిరంలో ఉన్నటువంటి సంతోషాన్ని నీవు నీ కుటుంబం పొందుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు ఈ కడవరి దినాలలో ప్రభు వారి యొక్క రెండవ రకడ అతి సమీపంగా ఉన్నటువంటి ఈ దురిదినాలలో దినాలలో మనము దేని కొరకు ఆశించడము కాదు దేని కొరకు పరిగెత్తటం పరిగెత్తడము కాదు కానీ దేవుని మందిరములో ఉన్నటువంటి ఆ రక్షణను ఆశీర్వాదాన్ని సంతోషాన్ని నెమ్మదిని నేను పొందుకున్నాను మీరు కూడా పొందుకున్నారు అయితే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అనుగ్రహించినటువంటి దీనిని అంత మరకు మనం కాపాడుకోవాలి లోకంలో పరిస్థితులు ఏమీ బాగా లేవు జనం మీదకి జనము లోకం మీదకి లోకం రాజ్యం మీదకి రాజ్యాలు ఆయా ప్రాంతాలలో భయంకరమైనటువంటి వర్షాలు కురుస్తూ ఎన్నో పట్టణాలు ఎన్నో గ్రామాలు కొట్టుకొని పోతూ ఉన్నాయి ఎంతోమంది జన జరుగుతూ ఉన్నది భయంకరమైనటువంటి భూకంపాలు కలుగుతూ ఉన్నాయి భయంకరంగా తెగుళ్ళు నానా రకాల తెగుళ్ళు భూమి మీదకి వచ్చేసాయి ప్రజల్ని అధోపాతాలానికి తీసుకొని పోతున్నటువంటి ఈ దుర్దినాలలో భయంకరమైనటువంటి కడవరి దినాలలో మనము మన కుటుంబం సంఘం సంఘమంతా కూడా క్షేమంగా ఉన్నాము అంటే అది కేవలం మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించాడన్న సంగతిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము మర్చిపోకూడదు నా ప్రేమేనా సహోదరుడా సహోదరి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ నెమ్మదిని నీవు పొందావు నీ కుటుంబం అంతా కూడా అనుభవించాలి నువ్వు రక్షించబడ్డావు నీ కుటుంబం అంతా కూడా రక్షించబడాలి నీ స్నేహితులు రక్షించబడాలి ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేయగలిగిన అనుభవంలోనికి నీవు నడిపించబడాలి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దావీదు అంటూ దావీదుతో ఉన్నటువంటి సైనికులు అంటూ ఉన్నారు అయ్యా యోహోవ మందిరానికి వెళ్దాము మనకు నెమ్మది ఇస్తు ఇస్తాడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు తినడానికి ఆహారం ఇస్తాడు కాపుదల అనుగ్రహిస్తాడు అన్నప్పుడు సంతోషించాడు యోహోవా మందిరము అని నా మరుక్షణమే అతనికి సంతోషం కలిగిందట నా ప్రియమే నా దేవుని బిడ్డారా దేవుని మందిరము అని నా మరుక్షణమే సంతోషం కలిగింది ఆదివారము వచ్చింది అంటే ఏదో ఒక పని పెట్టుకొని ఏమంటే అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చిందండి అని వెళ్తారు ఆ వారంలో ఏదో ఒక సమస్య తెచ్చిపెట్టుకుంటారు ఈ వారంలో పోయిన ఆదివారం నాడు మందిరానికి వద్దామని బయలుదేరి ఏదో చిన్న పని పడ్డదని చెప్పి కుటుంబం అంతా ఆగిపోయారు సహోదరుడా సహోదరి ఎంతో నష్టపోయారు వాళ్ళు ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు అయ్యా చిన్న పని ఉన్నదని చెప్పి ఆగిపోయాము చాలా నష్టపోయాము నష్టము తర్వాత సంగతి ఇప్పుడు నా కుటుంబం నా భర్త నాకు దక్కేవాడు కాదు పిల్లలకి తండ్రిగా ఉండేవాడు కాదు కానీ దేవుని మహాకృప చేత ఆ ప్రమాదం నుండి తప్పించాడు అని దైవ సేవకులు చేస్తున్న ప్రార్థనను బట్టి దేవుడు తప్పించాడు ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు కృతజ్ఞత కలిగి సంబంధమైన మార్గంలో ముందుకు కొనసాగవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం ఆదివారం వచ్చింది అంటే దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని నీవు నీ కుటుంబం పొందుకోవాలి ఇది ప్రభు ఆశిస్తున్నది ఏదో ఒక పని కల్పించుకొని అర్జెంటు పని పడ్డది అని చెప్పి వెళ్ళిపోతే ఆ వారంలో సాతానుడు ఏదో ఒక క్రియ చేస్తాడు కాబట్టి వాడికి ఏ కోణంలో కూడా మీరు దొరకకుండా ప్రభు కొరకు జీవించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాం మరి నీవు నీ కుటుంబము దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఆ రక్షణను ఆ సంతోషాన్ని పొందుకొని ఆయన రాకడకు రాజ్యములకు సిద్ధపడాలని మీ శావుకునిగా నేను కోరుకుంటూ ఉన్నాను తలలు వంచే కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభ అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్తవైన తండ్రి మీకు స్తోత్రమునైనా యోహోవా మందిరం అనుకు వెళ్ళేదని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించేదని అని దావిదు అంటూ ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా దావిదు వలె మీ మందిరానికి వచ్చి సంతోషించే ఆ భాగ్యాన్ని ప్రతి కుటుంబానికి ప్రతి బెడ్కు మీరు దయచేయమని మీ కృపలో భద్రపరిచి కాపాడి దీవించమని మీరు ఆకడకో రాజ్యం సిద్ధపరుచని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలలో అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు జరిగించి మీ నామాని మహిమ పరుశు మీ మీరు సిద్ధ పరుశుమని ఏసు నామం అడిగి వేడు తండ్రి ఆ మేన్ ప్రైసులో అలా దేవుని నామానికి